పవన్ నాయుడు గారు కూడా స్థానిక ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో ఇస్తానని చెప్పారు. వారు సంతోషం. 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు మేనిఫెస్టో ఇచ్చారు, ప్రశ్నించటమే మా మేనిఫెస్టో అన్నారు. 5 ఏళ్లు మోడీ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మీ మేనిఫెస్టో ప్రకారం ఒక్కరోజు ఒక్క ప్రశ్న కూడా మీరు ప్రశ్నించకలేదు. ప్రశ్నించకపోగా అధికారం లేనటువంటి ప్రజల తరపున ప్రజా సమస్యలపై ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నటువంటి, నాటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు. అది ఆ రకమైనటువంటి మేనిఫెస్టో మీది. మనం 2019 ఎన్నికల్లో మరొక మేనిఫెస్టో ఇచ్చారు. మరి ఆ మేనిఫెస్టోలో ఏమేమి సంగతులు చెప్పారు, ఆ మేనిఫెస్టో మీరేం అమలు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకటి గతంలో ప్రశ్నించారు, అధికారం లేకపోతే ఏమి చేయలేమా, నన్ను చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి, అధికారం లేకపోయినా నేను పైరువీలు చేసి ఎన్ని పనులు చేస్తున్నాను ప్రజలకి అని చెప్పని మాట్లాడారు. మరి ఆ పైరువి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ దగ్గర అధికారం లేదు కదా, ఈ 9 మాసాల్లో ఏ ప్రజలకు ఏం చేశారు మీరు? ఏమైపోయింది మీ మేనిఫెస్టో, మీ పైరవి, లేదా మీ సామాజిక బాధ్యత? చాలా నాటకీయంగా మీరు చెప్పారు. బ్రహ్మాండమైన పరిపాలనలు ఇవ్వండి జగన్ రెడ్డి గారు, నేను సినిమాలు చేసుకుంటాను అని మాట్లాడారు. మంచిగా జగన్మోహన్ రెడ్డి గారికి కితాబిస్తూ, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ సినిమాలు చేసుకోకుండా మళ్ళీ ఇదేంటిది ఈ మేనిఫెస్టోకి ఈ గోల్ ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీరు సినిమాలు చేసుకుంటున్నారు, మాకు కూడా ఏమి ఈర్ష్య లేదు, బాధ లేదు, మేము కూడా గతంలో లాగే మీకు డబ్బులు ఇచ్చి మేము కూడా సినిమా చూస్తాం, కానీ మళ్ళీ ఎవరిని మోసం చేద్దామని, మళ్ళీ ఈ ప్యాకేజీ ఏంటి, మళ్ళీ ఈ మేనిఫెస్టో ఏంటి, ఎందుకు మనకి గోళ? సినిమా షూటింగ్ 4 రోజులు, సినిమా షూటింగ్ లేకుండా మీ కాల్ షీట్ లేనటువంటి రోజులో ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి ఒక కాల్ షీట్, అంటే అక్కడ ప్రొడ్యూసర్లకి వారానికి 4-5 రోజులు లేదా 10 రోజులకి 8 రోజులు 9 రోజులు అక్కడ కాల్ షీట్ ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, లేదా అమిత్ షా గారికి ఇక్కడికి 1 రోజు 2 రోజులు ఇక్కడ కాల్ షీట్లు. ఈ రకమైనటువంటి ప్రజా వంచక నాయకత్వం చేయటం ఎంతవరకు మీకు సమంజసంగా ఉంటుంది? పెద్ద పెద్ద తాత్విక పుస్తకాలని తిరగేసో మరగేసో కలదోడు పెట్టుకుని మీరు చదువుతున్నారో లేదో కూడా తెలియకుండా చదివేటువంటి గొప్ప మేధస్సు ఉన్నటువంటి మీరు ఎందుకు ప్రజల్ని ఈ రకంగా మీరు మోసం చేయదలుచుకున్నారు? ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఇంకా మీరు? ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనల్ని, అమాయకమైనటువంటి నిర్మల హృదయంతో ఉండేటువంటి ప్రజల్ని మోసం చేయడం కట్టిపెట్టమని చెప్పని పవన్ నాయుడు గారిని కోరుకుంటూ. మిత్రులందరికీ నమస్కారం, నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. నిన్న పెర్ని నాని రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మా అధినేత జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం జరిగింది. నమస్కారం అండి పెర్ని నాని రెడ్డి గారు, మీరు కొన్ని విషయాలు మాట్లాడుతూ నాకు ఖచ్చితంగా దీనికి పవన్ కళ్యాణ్ గారి సమాధానం చెప్పాలి. అయినా పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అసలు, ఇప్పుడు దాకా ప్రజలకి ఏం చేశాడు, ఏం మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తానని వచ్చాడు, ఏం ప్రశ్నించాడు అని చెప్పి మీరు అడగడం జరిగింది. మీకు ప్రతి దానికి క్లుప్తంగా నేను వివరిస్తాను సార్. నేనెవరని మీరు అనుకోవచ్చు, నేను ఒక జనసేన కార్యకర్తగా మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్దామని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది సార్, పెర్ని నాని రెడ్డి గారు. ఇప్పుడు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్నారు, ఏం ప్రశ్నించారన్నారు కదా,
అయ్యా పెన్ను నానిరెడ్డి గారు, అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? ఏం ప్రశ్నించారు సార్? మీరు ఏ ఒక్క సమస్యనైనా రోడ్డు మీదకి తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి సార్. సమస్యను అయితే రోడ్డు మీదకి తీసుకురాలేదు కానీ మీరు ఏదో పొడి చేస్తారు పీకేస్తారని చెప్పి మిమ్మల్ని గెలిపించి చట్టసభలకు పంపిస్తే మీరు ఏం చేశారు సార్? చట్టసభలను వాకౌట్ చేసి రోడ్డు మీదకి వచ్చి ఏదో యాత్ర చేయడం తప్ప మీరు అంతకంటే పీకింది అయితే ఏం లేదు. ఆ యాత్ర ఏంటి అన్నది అందరికీ కూడా తెలుసు సార్, పెరిని నానిరెడ్డి గారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటారు కదా, అదే సమయంలో మాజీ నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆ బాధితులకు అండగా నిలబడ్డారు సార్. ఆ బాధితులకు అండగా నిలబడి ఆ బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ముందుకొచ్చి ప్రశ్నించి గొంతెత్తి ఆ కిడ్నీ బాధితుల సమస్యను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ బాధితులకు అంటూ ఒక భరోసాను కల్పించి బాధితులకు అండగా నిలబడ్డ వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్. అది మీకు తెలుసు, మరి తెలుసు కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడతారు నాకు తెలీదు. ఒకవేళ తెలియకపోతే ఏ గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, ఏ మీడియా యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా ఆ విషయం బయటకు వస్తా సార్ పెరిని నానిరెడ్డి గారు. ఇదే కాకుండా వైజాగ్లో తుఫాను వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, జనసేనాని జన సైనికులు అందరూ ఆ తుఫాను బాధితులు అండగా మేమున్నామని చెప్పి ముందుకొచ్చి సహాయాలు ఎన్నో అందించారు సార్. దగ్గరికెళ్లి మరి ఆ బాధితుల యొక్క కష్టాలను తెలుసుకుని ఆ బాధితుల సమస్యలను ప్రశ్నించి గొంతెత్తి ఆ సమస్య ప్రభుత్వానికి తెలియజెప్పిన వ్యక్తి మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్, పెరిని నానిరెడ్డి గారు. ఈ విషయాలన్నీ మీకు తెలియకపోవడం హాస్యాస్పదం. తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. ఇదే కాకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భవన కార్మికులు రోడ్డు పోలై ఏడుస్తుంటే భవన కార్మికులకు అండగా నేనున్నానని చెప్పి ముందుకొచ్చి రోడ్డెక్కి గొంతెత్తిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్, పెరిని నానిరెడ్డి గారు. మీకు ఈ విషయం కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. ఇది కేంద్రం మీడియాకు కూడా ఈ విషయం వెళ్ళింది సార్, మీ దగ్గర రాకపోవడం అన్నది ఇది చాలా హాస్యాస్పదం. అదేవిధంగా రైతులు కష్టాలు ఉన్న రైతులకు అండగా నేనున్నానని చెప్పి ముందుకొచ్చి నిరాహార దీక్ష చేసిన వ్యక్తి మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్, పెరిని నాని రెడ్డి గారు. ఈ విషయం కూడా మీకు తెలియకపోవడం హాస్యాస్పదం. ఇలా చెప్పుకుంటా పోతే మరెన్నో విషయాలు, మరి ఎంతో మందికి సహాయాలు అందించిన వ్యక్తి మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని మేసం మెలేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం సార్, చెబుతాం సార్. పెరిని నాని రెడ్డి గారు కొంచెం తెలుసుకోండి సార్. నెక్స్ట్ మీరు ఇంకా విషయాలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒకటి కాదు రెండు కాదు 5 సినిమాలు చేసుకుంటారని చెప్పి మీరు మాట్లాడటం జరిగిందండి అయ్యా పెరిని నానిరెడ్డి గారు. అవునండి సార్, మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 5 సినిమాలు చేసుకుంటున్నారు, తప్పే ఉంది సార్. ఏ మీరు మీ అధినేత మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు చెప్పుకుంటా పోతే మీరు అందరూ ఏయో పెద్ద పెద్ద కంపెనీలు నడుపుకుంటూ కంపెనీల పేర్లు ఇప్పుడు ఏంది చెప్పుకుంటూ వస్తా మొత్తం లిస్టు, పెద్ద లిస్ట్ ఉంది మీ చేసి అన్నీనా. మీరు చేసుకుంటూ కంపెనీలు నడుపుకుంటూ మీరు రాజకీయాలు చేయడంలో తప్పులేదు కానీ మా అధినేతకి ఇష్టమైన తెలిసిన వృత్తి సినిమాలు, ఆ సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయడంలో తప్పే ఉంది సార్. మా అధినేత మీద అవినీతి ఆరోపణలా లేవు, కేసులా లేవు, పవన్ కళ్యాణ్ ఏదైనా తప్పు చేశాడా లేదు, నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం ఇవ్వడం అంటే మా అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారని ప్రతి ఒక్కరూ చెప్తారు. మేమైతే దమ్ముగా ధైర్యంగా మీసం మెలేసి చెప్తాం. మీరు మా అధినేత గురించి ఈ విధంగా మాట్లాడటం పెరిని నానిరెడ్డి గారు హాస్యాస్పదమనే. మీరు ఇక్కడ దాకుండా ఇంకా ఏం ప్రశ్నించాడు ఏం ప్రశ్నించాడు అని ఇంకా మాట్లాడుతున్నారు సార్. ఇన్ని ప్రశ్నించిన తర్వాత కూడా ఏం ప్రశ్నించాడు అంటాం, ఇది చాలా హాస్యాస్పదం సార్. మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు కొంచెం తెలుసుకుని కళ్యాణ్ గారి గురించి కనుక్కుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది సార్. అయ్యా పెరిని నానిరెడ్డి గారు నాకు తెలియక అడుగుతాను, ఎలక్షన్ ముందు మీసాలు మెలేసి తోళ్ళ పొట్టేసి మేము బందర్ పొట్టు కట్టి తెస్తాం బందర్ పొట్టు చేసేస్తాం అన్నారు, బందర్ పొట్టు ఎంతవరకు వచ్చింది సార్ నాకు తెలియక అడుగుతాను. 3 నెలల్లో బందర్ పొట్టు చేసేస్తామని ఇలా అన్నారు కదా, వచ్చి దగ్గర 10 నెలలు అవుతుంది సార్. ఆ బందర్ పొట్టు విషయం ఎంతవరకు వచ్చింది? 3 నెలలు అన్నారు, 3కి ఇంకో 7 కలుపుకుని 10 నెలలు అయింది. దానికి మీరు ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పి తీరాలి పెరిని నాని రెడ్డి గారు. మీకు మరియు మీ యొక్క నాయకులకు అందరికి మరొకసారి ఒక జనసేన కార్యకర్తగా జన సైనికుడిగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువంటి తప్పు చేయలేదు. మీరేదో బురద జల్లాలని చెప్పి జల్లదామని ఎంత చూసినా గానీ అది తిరిగి మీ ముఖం మీద పడుతుందండి. మీ వైసీపీ నాయకులకు మరియు పెరిని నాని రెడ్డి గారు మీకు చెప్తున్నా,
ఏదైనా సరే ఒక్కటైతే నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీతి నిజాయితీకి నిలబెత్తు నిదర్శనం ఎవడైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ జనసేన అనే అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పి నిజాయితీగా దమ్ముగా ఒక జనసేన కార్యకర్తగా ఒక జన సైనికుడికి చెప్తున్నా, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.